చేస్తూ వారందరికీ కృతజ్ఞతలు తెలియజెప్పుకుంటున్నారు. ఈ సదస్సులో గౌరవమైన కానీ మీరు మొబైల్ ఫోటో మీద ప్లాన్ వేసుకున్నందువల్ల మీ సిస్టమ్ కనెక్ట్ చేయలేదు. ఈ రీసెంట్గా వేసిన ఫోటో ఏంటంటే అసలు కనెక్ట్ కావాలి. అంటే నేను ప్రెస్ రిపోర్ట్ ఉంది, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని వాటిని మీరు అప్లై చేసినప్పుడు కానీ లేకపోతే మీ డే టు డే యాక్టివిటీస్లో కానీ వీటిలో ఎక్కడైనా ఏమైనా తేడా వచ్చినప్పుడు మీరు డిఎస్ఎల్ ఆఫీస్ కానీ సిఎస్సి కానీ అప్రోచ్ అయ్యి మనము సమస్యలు పరిష్కరించిన దానికి ఇలాంటి కార్యక్రమం ఈ యొక్క అవగాహన సదస్సు ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను. ఇక్కడ మన గూడూరు కస్టమర్స్ మా బిఎస్ఎన్ ఎంతగానో ఆదరిస్తున్నారు. ఇక్కడ సేల్స్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ ఈ ప్రోడక్ట్ సేల్స్లో కానీ మీరందరూ మాకు సహకరిస్తున్న విధానం బట్టి కూడా మీకు మనం మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మీ వైపు నుంచి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మీరు మా డీజీ గారి దృష్టికి కానీ మా దృష్టికి కానీ తీసుకొని వస్తే అవి వీలైనంత వరకు సారు డిస్కస్ చేసి క్లియర్ చేస్తారని చెప్పాలని సభాముఖంగా తెలియజేస్తున్నాము. టెలికామ్ రెగ్యులేటర్ ఆఫ్ ఇండియా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం ప్రతి టెలికామ్ సర్వీస్ ప్రొవైడర్ క్వార్టర్లీ ఒకసారి వినియోగదారుల అవగాహన సదస్సు నిర్వహించాలి. దానికి అనుగుణంగా బిఎస్ఎన్ఎల్ ఈ క్వార్టర్కు గూడూరులో ఈరోజు నిర్వహించడానికి డిసైడ్ చేశారు. సో ఈ క్వార్టర్కు గూడూరులో ఈరోజు నిర్వహించాము. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే కన్స్యూమర్స్కు ఏ విధమైనటువంటి ప్రివిలేజెస్ ఉన్నాయి, వాళ్ళకి హక్కులు ఏమున్నాయి, అదేవిధంగా సర్వీస్ ప్రొవైడర్ యొక్క బాధ్యతలు ఏమి అని విశదీకంగా కన్స్యూమర్కు రీచ్ అయ్యే విధంగా ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి. దీనికి ట్రాయిచే నియమించబడిన ఒక మెంబర్ కూడా ఉంటారు, ఒకరు ఇద్దరు జిల్లాకు. వాళ్ళు సిఏజీ మెంబర్ అంటారు, ఫస్ట్ కన్స్యూమర్ అడిక్వసీ గ్రూప్ అని. ఈ ఏరియాకి సంబంధించి ఒక మెంబర్ కూడా ఉన్నారు, ఆయన కూడా ఇన్వైట్ చేయడం అయినది, ఆయన పర్సనల్ కారణాల వల్ల ఈరోజు రాలేకపోయాడు. సో మేము కండక్ట్ చేశాము. కండక్ట్ చేసి అటెండ్ అయిన వినియోగదారులకు వాళ్ళ వాళ్ళ ప్రివిలేజెస్ గురించి అన్నీ విశీకరించడం అయినది. ఈ సందర్భంగా బిఎస్ఎన్ఎల్ కూడా కొన్ని మంచి ప్లాన్స్ కన్స్యూమర్కి చాలా అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాలైనటువంటి కన్స్యూమర్స్కు పాకెట్ ఫిట్ అయ్యేటట్టుగా కొన్ని ప్లాన్స్ రిలీజ్ చేసింది. దానిలో చాలా పాపులర్ అయిన ప్లాన్ వచ్చి మొబైల్ 429 ప్లాన్ అని. ఆ 429 ప్లాన్ యొక్క వ్యాలిడిటీ 90 రోజులు 1 GB డైలీ డేటా ఫ్రీ ఇస్తారు. అదేవిధంగా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఏ నెట్వర్క్ అయినా పాన్ ఇండియా బేసిస్లో మాట్లాడుకోవచ్చు. చాలా ఉపయోగకరమైనటువంటి ప్లాన్ ఇది. ఈ విధంగా ఇంకొకటి అసీమ్ ప్లాన్ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే చాలా వాటికి బిఎస్ఎన్ఎల్ యొక్క ఐడెంటిటీ చూపిస్తే సరిపోతుంది, టెలిఫోన్ బిల్ కానీ ఏదైనా, ఈవెన్ ఫర్ గెటింగ్ పాస్పోర్ట్ కూడా అది ఉపయోగపడుతుంది. మేము ఎక్కడైనా టెక్నికల్గా మేము ల్యాండ్లైన్ ప్రొవైడ్ చేయలేము అన్న చోట ఒక వర్చువల్ లైన్ అని ఒక నెంబర్ ఇస్తాము, దట్ ఈజ్ అసీమ్ ప్లాన్ అంటారు దాన్ని. అంటే వర్చువల్ లైన్ అని అంటే మీకు సబ్స్క్రైబర్కు టెలిఫోన్ నెంబర్ మాత్రం ఇస్తాము, ఫోన్ ఉండదు, వైరింగ్ ఏమీ ఉండదు, సంవత్సరానికి 99 రూపాయలు ఛార్జ్ చేస్తాము. దీనిలో వచ్చిన గొప్ప అడ్వాంటేజ్ ఏమంటే, సపోజ్ నాకు మొబైల్ టెలిఫోన్ ఉందనుకోండి, నేను ఆ ల్యాండ్లైన్కు టెర్మినేట్ అయ్యే కాల్ని ఈ మొబైల్కు వచ్చేటట్టుగా చేసుకోవచ్చు. నేను రోమింగ్లో ఎక్కడున్నా కూడా నా ల్యాండ్లైన్కి వచ్చిన కాల్ ఆటోమేటిక్గా నా మొబైల్కి వస్తుంది. అది మేము మా స్విచ్ ద్వారా మేము ప్రోగ్రామ్ చేస్తాం. ఇది సంవత్సరానికి 99 రూపాయలు మాత్రమే దీనికోసం ఛార్జ్ చేస్తాం. ఈ 99 రూపాయల ప్లాన్లో భారతదేశంలో ఎక్కడైనా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ వర్తిస్తుంది. అదే 199 రూపాయల ప్లాన్లో అయితే భారతదేశంలో ఏ నెట్వర్క్లో ఉండేటువంటి మొబైల్ నెంబర్కి మేము ఈ ల్యాండ్లైన్కి టెర్మినేట్ అయ్యే కాల్ని దానికి డైవర్ట్ చేస్తాం. ఇది కన్స్యూమర్కి చాలా ఉపయోగకరమైనటువంటిది. ఇది ఇలాంటివే కాకుండా ఇంకా LFMT సర్వీసెస్ అని ఉంది. ఇప్పుడు మన గూడూరు కూడా లేటెస్ట్ టెక్నాలజీ అండి, న్యూ జనరేషన్ నెట్వర్క్ అంటారు, NGN అని. మన చిత్తూరు నెల్లూరు జిల్లాలో 7 ప్లేసెస్లో పెడుతున్నాము, దానిలో గూడూరు కూడా ఒకటి. ఒక 1 మంత్ లోపలే స్టార్ట్ చేస్తాము, అంతా 2-3 మంత్స్లో పూర్తి అయిపోతుంది. అది ఉండిందంటే చాలా లెస్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, అల్ట్రా మోడర్న్ ఫెసిలిటీస్ అన్నీ కన్స్యూమర్కి వస్తుంది.
ఈవెన్ మీ మొబైల్లో ఉండేటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీరు ల్యాండ్లైన్ ద్వారా పొందొచ్చు. మీ ల్యాండ్లైన్ ద్వారా కాన్ఫరెన్స్ కాల్స్ చేయొచ్చు. చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి. అది LFMT అంటారు. ఈ సర్వీసెస్ అన్నీ కూడా మా ప్రియతమ వినియోగదారులు అయినటువంటి గూడూరు వినియోగదారులకు కూడా అందజేయడం కోసము మా PGM గారు రవిబాబు గారు చాలా హై లెవెల్లో ప్రయత్నం చేసి తెప్పించారు. సో మంచి వార్త ఇది గూడూరు వినియోగదారులకు. జస్ట్ 2 మంత్స్ లోపల ఈ ల్యాండ్లైన్ ద్వారా ఈవెన్ బ్రాడ్బ్యాండ్ అవన్నీ కూడా ఒకే ఎక్విప్మెంట్లో వచ్చేస్తుంది. చాలా మంచి ఫెసిలిటీస్ ఇది. అదేవిధంగా BSNL కూడా 4G సర్వీసెస్ని మార్చి నుంచి ప్రారంభించాలని చెప్పి మన మా CMD గారు పత్రికా ముఖంగా ప్రకటించారు ఢిల్లీలో. ఇంకొక ఉపయోగకరమైన వార్త కూడా చెప్తున్నాను. మేము వైఫై హాట్స్పాట్స్ అని పెడుతున్నాము. ఈ వైఫై హాట్స్పాట్ అనేది 4G కాదండి, 5.5G అంత స్పీడ్గా ఉంటుంది. వైఫై హాట్స్పాట్లో ఏమంటే ఫస్ట్ 15 మినిట్స్ ఫ్రీగా బ్రౌజ్ చేసుకోవచ్చు కస్టమరు. అదే కాకుండా ల్యాండ్లైన్ కనుక మనకి ఎక్కడైనా ఉంటే విత్ బ్రాడ్బ్యాండ్ ఫెసిలిటీ, ఆ వైఫై పాస్వర్డ్తో మీరు భారతదేశంలో ఎక్కడ పోయినా కూడా మీ మొబైల్ ద్వారా ఫ్రీగా బ్రౌజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరు అన్లిమిటెడ్ ప్లాన్లో ఉంటారు. సపోజ్ గూడూరులో మీరు అన్లిమిటెడ్ ప్లాన్ 470లోనూ 699 ప్లాన్లోనూ ఉంటారనుకోండి. కన్స్యూమరు ఢిల్లీకి వెళ్తారు, ఆయన ఢిల్లీకి పోయి ఆ వైఫై ఏరియాలో పోయి మీరు ఇక్కడ మీకు ప్రతి ల్యాండ్లైన్ బ్రాడ్బ్యాండ్కు మీకు ఒక పాస్వర్డ్ ఇచ్చి ఉంటారు. మీరు ఆ పాస్వర్డ్ ద్వారా మీరు బ్రౌజ్ చేస్తారు. ఆ పాస్వర్డ్ ఉపయోగించుకునే మొబైల్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్లో, అంటే ఆల్రెడీ అన్లిమిటెడ్ ప్లాన్ కాబట్టి మీరు అన్లిమిటెడ్గా డేటా కూడా బ్రౌజ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఈ వైఫై హాట్స్పాట్స్ ఆల్రెడీ మేము కావలి ఏరియాలో చోట పెట్టాము. బ్రాహ్మణ కాక అని ఇంకోటి కురుగొండ, ఇక్కడ గూడూరు ఏరియాలోనే పెట్టాము. అది యుఎస్ఓ సైట్లు. ఇవి కాకుండా దీనిలో బల్క్ ప్లాన్లు అని ఉంది. నెల్లూరు నారాయణ హాస్పిటల్స్, కావలిలో విక్రమసింహపురి పోస్ట్ గ్రాడ్యుయేషన్ సెంటరు, ఇక్కడ కూడా 5 చోట్ల పెట్టాము. MDO సైట్స్ అంటారు. సో ఈ విధంగా BSNL కూడా ప్రతి కస్టమర్కు విత్ హై స్పీడ్తో మంచి క్వాలిటీతో తక్కువ టారిఫ్ ప్లాన్తో రీచ్ అవ్వడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాము. ఇది BSNL వినియోగదారులకు జస్ట్ నేను తెలియజేస్తాను.